చెప్పేసింది అండి. అందరికీ నమస్కారం అండి. 2024 సంవత్సరంలో జరగబోతున్నటువంటి ఈ మహా ఎన్నికల్లో మన తెలుగుదేశం పార్టీ అధిక చాలా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఎటువంటి దానికి లోపడి ప్రసక్తి లేదు. గత 5 సంవత్సరాలుగా పోల్చుకుంటే మా దివ్యాంగులకి చాలా అన్యాయం జరిగింది. అదిగాక 40% ఉన్న వాళ్ళకి ఒకటే పెన్షన్ ఇస్తున్నాడు, 100% ఉన్న వాళ్ళు కూడా ఒకటే పెన్షన్ ఇస్తున్నారు. అది సమంజసం కాదు. ఏదేమైనా రాబోయే 10-15 రోజుల్లో మనకు కావాల్సినటువంటి ప్రజల ప్రభుత్వం, ప్రజలు అండగా నిలిచే ప్రభుత్వం వస్తుందని ఆశిస్తున్నాను. చంద్రబాబు గారు నాయకత్వం వర్ధిల్లాలి. ఆయన రావడం ద్వారా ప్రజలకి మరి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా మేలు చేకూరుతుంది. దయచేసి ఈ 5 సంవత్సరాలుగా ఎంత అవస్థ పడి ఉన్నామో, ఎన్ని ఇబ్బందులు పడి ఉన్నామో మనందరికీ తెలుసు. కాబట్టి మన ఒకసారి నిరుద్యోగ వృత్తి కూడా చాలా సమస్య చాలా ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలో. కాబట్టి ఈ సమస్యలన్నీ తీరాలంటే మన బాబు రావాలి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే మంచి పథకాలతో మన బాబు గారు ఎల్లప్పుడూ 75 సంవత్సరాల్లో కూడా విశ్రమించని నాయకుడు. ఎవరైనా రోజులో 18 గంటల వరకు పనిచేసి ప్రజల సేవ కొరకు, ప్రజల క్షేమాభివృద్ధి కొరకు ఆయన ప్రాణాన్ని ధారపోస్తున్న మన నారా చంద్రబాబు నాయుడు గారు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై జయ జయ జయ.